கடல்கள் நீட்டி மண் கொண்ட கோல வாமனா கூரை கடல் கை கூப்புவார்கள் கூட நின்ற மாயனே விதை கொள் பூவும் நீரும் கொண்டு ஏத்தமாட்டேனும் உன்னுரை கொள் ஜோதித்திரு உருவம் என்றது ஆவி மேலதே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாமிஹம் திராவிட வேதசாகரம் அஸ்மத்குருப்யோ நம. திருவாய்மொழிலோ 4வ பத்துலோ 3வ தசகம்லோ 7வ பாசுரான்னு இவாள அனுசந்தானம் சேசுக்குண்டுனாம். ஈ 7வ பாசுரம் சாலா விசிஷ்டமைனதி. దీనికి మన పూర్వాచార్యులు ఎలా వ్యాఖ్యానాలు చెప్పారో చూద్దాం. కురై కడల్గల్ నీట్టి మణ్కొండ కోలవామనా కురై కడల్ కైకూపువార్గల్ కూడ నిండ్ర మాయనే విరగొల్ పూవుం నీరుం కొండు ఏత్తమాట్టేనేలు ఉన్ ఉరైకొల్ సోది తిరువురువం ఎన్నదావి మేలదే. కురై కడల్గల్ నీట్టి మణ్కొండ కోలవామనా అని పాసురాన్ని స్వామి మొదలుపెట్టారు నమ్మాళ్వారు. అంతకు ముందటి పాసులో చివరి పదమే, తర్వాత వచ్చే పాసులో మొదటి పదం అవుతుంది. కానీ ఎంత గొప్పతనం అంటే పదం ఒకటే అర్థం మారుతుంది. ఉన్ కమలమన్న కురే కడలే అని అక్కడ అన్నారు 6వ పాసులలో. అంటే కమలము లాంటి నీ శ్రీపాదాలు, ఆ శ్రీపాదాలు ధరించిన ఆభరణాల సవ్వడి, నీ పాదాల సవ్వడి, కమలంలాంటి పాదాల సవ్వడి. అంటే కమలానికి సవ్వడి ఉంటుందా అంటే కమలంలాంటి పాదాల సవ్వడి ఎంత సుతిమెత్తగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. దాన్ని ఆరోపాసనం చివర చెప్పి ఇక్కడ కురై కడల్గల్ నీట్టి అని మొదలుపెట్టారు 7వ పాసులో. ఇక్కడ కురై కడల్గల్ అంటే ఆ శబ్దించే పాదాలు, విశాలమైన పాదాలు ఈ శ్రీపాదాలని నీట్టి చాపి మణ్కొండ కోలవామన మట్టిని పొందావంటే భూమిని పొందావు. ఎవరి దగ్గర? పాదాలతో భూమిని కొలిచి బలిచక్రవర్తి దగ్గర దానంగా పొంది పాదాలను చాపి ముల్లోకాల్ని కొలిచి పుచ్చుకున్నవాడా అని ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఇంద్రుడు తన భూమిని పోగొట్టుకున్న, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నందువల్ల వచ్చి ప్రార్థిస్తే ఇంద్రుడికి భూమిని అంటే ఆయన పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇప్పించడం కోసం పొట్టివాడుగా బ్రహ్మచారిగా మహాబలి దగ్గర దానం పుచ్చుకోవడానికి వెళ్ళాడు శ్రీమన్నారాయణుడు. వామనమూర్తిగా వెళ్ళాడు. వామనమూర్తిగా వెళ్ళి దానం అడిగి 3 అడుగులు మా వలి తాము వడి అని అడిగాడు. అంటే చిన్నపిల్లవాడు వచ్చిరాని మాటలు ముద్దు మాటల్లాగా దానం అడిగే విధానం కూడా తెలియకుండా అడిగి పుచ్చుకొని వెంటనే త్రివిక్రముడుగా, అంటే మరి ఆ చిన్న పదాలతో కొలిస్తే 3 లోకాలు కొలవగలిగేవాడా? కాదు. మహాబలి చేతిలో దారపోస్తూ విడిచిన జలము అంటే ఎంత వేగంగా స్వామి రూపు వామన రూపం నుంచి త్రివిక్రమ రూపానికి పెరిగింది అని అంటే భూమిని దానమిస్తూ బలిచక్రవర్తి నీ అంటే నీటి ధారతో దానం చేయాలి కదా, అలా ఇస్తేనే ఇక నాతో ఈ ఇచ్చిన పదార్థంతో ఇచ్చిన వస్తువుతో నాకు సంబంధం లేదు అని తెలియజేసినట్టు. అది నీళ్లు వదలడం అంటాం కదా మామూలు భాషలో, అట్లాగా నీటిని అంటే తన చేతి మీదుగా చేతిలోకి నీరుని విడుస్తూ భూమిని దానంగా ఇచ్చాడు. శుక్రాచార్యుడు పక్కన ఉండి చెప్పాడు, వచ్చినవాడు వామనుడు కాదు శ్రీ మహావిష్ణువు, మోసపోతావు, భూమిని దాన నువ్వు 3 అడుగులు అనుకుంటున్నావు కానీ ముల్లోకాలు కొలిచేస్తాడని చెప్పాడు రహస్యం. అప్పుడు మహాబలి చాలా చక్కగా చెప్తాడు, వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అయితే ఆయన చేయి కింద నా చేయి పైన ఉంటే అంతకంటే ఇంకేం కావాలి, ఈ రాజ్యం పోతే ఏంటి, నా ప్రాణం పోతే ఏంటి అంటాడు. అట్లాగా శ్రీ మహావిష్ణువు అడగడం ఎరగనివాడు,
శ్రీధరుడు శ్రీని ధరించిన వాడు శ్రీ మహాలక్ష్మికి దౌడైన వాడు మహాబలి దగ్గర భూమిని దానంగా పుచ్చుకున్నాడు. ఆ పుచ్చుకునేటప్పుడు ధార పోయడం అంటారు, ఆ ధార పోసేటప్పుడు అంటే నీటితో ధార పోయడం, పోసి నీటి ధారని ఈయన చేతి మీదుగా ఆయన చేతి మీదకి వదులుతూ ఈ భూమిని నీకు ఇస్తున్నాను అని చెప్పాడు. ఆ నీటి చుక్కలు ఈయన పొట్టివాడు ఎవరు, వామనుడు. ఆ పొట్టి స్వరూపం చేతిలో నీరు కింద పడక ముందే ఈయన త్రివిక్రముడుగా పెరిగి భూమిని కొలిచి ఆకాశానికి ఆ పాదం వెళ్ళి బ్రహ్మ తండ్రి గారి పాదం వచ్చింది కదా అని ఆనందంతో గంగను తెచ్చి కడుగుతే ఆ నీరు శివుడు పుచ్చుకున్నాడు అని చెప్తారు. అంటే ఎంతలో ఈ నీరు ఆ నీరు, ఏది కాలు కడిగిన నీరు బలి ధార పోసిన నీరు రెండూ కూడా ఏకకాలంలో భూమిని చేరింది. అంటే ఎంత వేగంగా ఆయన త్రివిక్రముడుగా రూపం పెంచుకున్నాడు. కానీ ఇక్కడ నమ్మాళ్వారు దాన్ని గమనించట్లే, అంటే వీరికి వామన రూపమే ఇష్టం కాబట్టి మణికొండ కోలవామన అంటున్నారు. అంటే భూమిని పుచ్చుకున్న అందమైన వామన, అంటే ఈయనకు అందమైన వామనుడే ఇష్టం కాబట్టి వామన అనే అంటున్నారు. భూమిని పుచ్చుకునేటప్పుడు వామనుడు, పుచ్చుకున్నాక కొలిసేటప్పుడు త్రివిక్రముడు, కానీ పుచ్చుకున్నాక కూడా వామన అనే అంటున్నారు. కురై కడల్గళ్ ఆ శబ్దించే శ్రీపాదాలున్న ఏ కమలంలాంటి, శబ్దించే కమలంలాంటి మెత్తటి ఆ శబ్దించే శ్రీపాదాలని కైకూపువార్గళ్ చేతులు జోడించేవారు అంటే శరణాగతి చేసేవారు కూడ నిండ్రమాయనే వారితో చేరి నిలబడ్డావు, అంటే భూమిని కొలిచేటప్పుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అందరితో పాటు నిలబడ్డావు కదా అని కూడ నిండ్రమాయనే అంటున్నారు. కురే కడ అంటే ఒక్క నమస్కారం చేస్తేనే ఆయన శ్రీపాదాలని చేరుకునే, అంటే అడిగిన వారు అడగని వారు అందరినీ కూడా తన శ్రీపాదుడితో ఆయన కరుణించారు కదా, కటాక్షించారు కదా, అట్లా ఒక్క నమస్కారం చేస్తేనే అంటే అంజలి బంధం చేసినంత మాత్రాన నీ శ్రీపాదాల దగ్గరికి తీసుకుంటావా, అంత సులభమా అని నమ్మాళ్వారు అంటున్నారు. మనం కూడా అనుకోవచ్చు అంత సులభమా అని. అయితే సులభమే, ఎవరికైనా సులభమే, నమ్మాళ్వారికే కాదు ఎవరికైనా సులభమే. అంజలి ఘటిస్తే శ్రీపాదాల దగ్గరికి స్వామి చేర్చుకుంటారు. ఎప్పుడు నమ్మాళ్వారంత ఆర్తి భక్తి విరక్తి, లోక విషయాల మీద విరక్తి, పరమాత్మ మీద ఆర్తి, ఆయన మీద భక్తి ఉంటే చేతులు జోడిస్తే ఆయన శ్రీపాదాలు మన చేతుల్లోనే పెడతారు. అలా కురే కడల్గళ్ కైకూపువార్గళ్ కూడనిండ్ర మాయనే విరగొల్ పువ్వు నీరుం కొండు ఏత్తమాటేనేలుం అలా నిలబడ్డప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడు వామనుడుగా వచ్చి బలి దగ్గర భూమిని పొంది నువ్వు భూమిని కొలిచినప్పుడు విరగొల్ పువ్వు నీరుం కొండు వచ్చి నీకు పువ్వులు నీళ్లు సమర్పించి నీ శ్రీపాదాలని కొలవలేదే, నీకు శైత్యోపచారం చేయలేదే, నివరేగొల్ పువ్వు నీరుం కొండి ఎత్తమాటేనే చేయలేదే, చేయకపోయినా ఊ నూరేగొల్ సోది తిరువురుం ఎన్నదావి మెలదే, నీ జ్యోతిస్వరూపం ఉరేగొల్ జ్యోతిస్వరూపం, ఉరేగొళ్ళంటే మొత్తం వ్యాపించి జ్యోతిస్వరూపంగా వెలుగొంది, అంటే సకల పదార్థాలకి ప్రాకారంగా కలిగి ఉన్న శ్రీమన్నారాయణుడు మొత్తం జ్యోతి స్వరూపంగా వెలుగుతున్నాడు. ఎక్కడ ఒక్క దగ్గర కాదు, ఒక దగ్గర లేక కాదు, మొత్తంగా వెలుగుతున్నాడు. అలా వెలుగుతున్న జ్యోతిస్వరూపుడు అంటే కేశాది పాదం జ్యోతిస్వరూపుడుగా వెలుగుతున్న ఆ శ్రీపాదాలకి ఎత్తమాటనేలను నిన్ను కీర్తించకపోతే ఉన్ ఉరేకోళ్ళు సోది తిరువురువం ఎన్నదావి మేలదే అయినా కూడా నీ శ్రీపాదాలకు సత్తా నా శిరస్సైంది కదా అని ఆళ్వార్లు ఇందులో అంటున్నారు. మకారవాచుడైన జీవాత్మ అకారవాచుడ పరమాత్మకు దాసుడు. కురే కడల్గళ్ నీటి మణికొండ కోలవామన అన్న ఆ పాదంలో మనకు ఆ అర్థం స్ఫురిస్తుంది. కైకూపువార్గళ్ అంటే ఇది నమపదం. నాది లేదు సర్వం నీది, దాసోగం శరణాగతి అనడమే కదా నమపదానికి అర్థం. అది కురే కడల్గళ్ కైకూపువార్గళ్ అనే ఆ పదంలో మనకు అర్థం వస్తుంది. కురే కడల్గళ్ నీటి మణికొండ కోలవామనలో ఓంకారం ధనిస్తుంది, అంటే ఆకారము మకారము అకార మకారాల మధ్య సంబంధము. విరగొల్ పువ్వు నీరుం కొండు ఇందులో నారాయణ తత్వం తెలుస్తుంది. ఆ నారాయణ తత్వాన్ని విరగొల్ పువ్వు నీరుం కొండు ఎత్తమాటేను ఉరేగొల్ సోది తిరువురం ఎన్నదావి మేలది, ఉరేగొల్ సోది తిరువురం నారాయణమూర్తి, ఆ నారాయణమూర్తిని నేను అప్పుడు పూలు నీరుతో, ఎట్లాగా రాముడు రావణ సంహారం చేసిన తర్వాత అయోధ్యకు వస్తూ ఉంటే వశిష్ఠుడు సించంతు వసుధా కృష్ణం హిమశీతేన వారిణ అంటే ఆ భూమి మొత్తం, అంటే అయోధ్య మొత్తం కూడా
శుభ్రంగా నీళ్లు చల్లి కడిగించి అంటే ఊడ్చి చల్లి కడిగించి ముగ్గులు వేసి రాముణ్ణి ఆహ్వానించడానికి సిద్ధంగా చేసి ఉంచాడట. అట్లాగా నువ్వు ఆ భూమిని కొలిచి వచ్చేటప్పుడు నీ పాదాలకు నేను నీళ్లతోనూ కడగలేదు, పూలతోనూ అర్చించలేదు, నువ్వు నడిచే భూమినంతా కూడా నీటితో కడిగించను లేదు, ఏమి చేయలేకపోయాను, ఎత్తమాట్టే నేను ఏది చేయలేకపోయాను. ఉరైకోళ్ళు సోది తిరువురు ఎన్నదావి మేలదే. ఆహా ఉరైకోళ్ళు, ఉరైకోళ్ళు అంటే ఇక్కడ మూడు అర్థాలు వస్తాయి. ఆహా ఉరైకోళ్ళు అని, అట్లానే శబ్దాన్ని భేదించడం ఒకటి, వాక్కు దొరకని వాడు అనేది ఒకటి. ఉరైకోళ్ళు అంటే ఉరై అంటే వాక్కు కదా, వాక్కు అందని వాడు, శబ్దించేవాడు. అంటే రామరాజ్యంలో అంటే అయోధ్యలో రామా రామా రామో రామ రామ ఇతి అని ప్రజలంతా ఘోష పెట్టారట. అంటే వాళ్ళ రామనామ సంకీర్తన వల్ల ఘోష వచ్చింది, అంటే పెద్ద ధ్వని వచ్చింది. అది ఉరై, ఉరైకోళ్ళు అదొక అర్థము. ఇదొక అంటే వాక్కు అందని వాడు అనేది ఇంకొక అర్థం, శబ్దాన్ని భేదించిన వాడు అనేది ఇంకొక అర్థం. మూడు అర్థాలతో ఉరైకోళ్ళు సోది తిరువురుగం ఎన్నదావి మేలదే. నా శిరస్సే నీ పాదాలకు సత్తు కదా, అంటే సత్తా ఏదైంది, ఆళ్వార్ల శిరస్సు ఎవరికి, జ్యోతి స్వరూపుడైన శ్రీమన్నారాయణుడికి. శ్రీమన్నారాయణుడికి ఆళ్వార్ల శిరస్సు సత్తా కావడం ఏమిటి అని అంటే, పరమపదంలో పరమపదానికి వెళ్ళిన జీవాత్మలు జీవాత్మల్ని చూసి పరమాత్మ అహమన్న అహమన్న అహమన్నాదా అంటారు, అహమన్నం అహమన్నం అంటారు. అంటే అహమన్నం అహమన్నం అని రెండుసార్లు మూడుసార్లు అండమేమిటి, పరమాత్మకు పరమపదం చేరిన జీవాత్మ ఆహారం. ఆహారం అంటే తినడం అని కాదు, ఆనందం. ఆయన ఆహా ఇన్నాళ్ళకి ఆయన మనసుకు ఆహారం, ఈ జీవాత్మ పరమాత్మ మనసుకు ఆహారం. ఎట్లా ఇంతకాలానికి ఇన్ని కోట్ల సంవత్సరాలకి ఒక జీవాత్మ ఇక్కడికి వచ్చి చేరాడే అన్న ఆనందంతో ఆహా వచ్చావా వచ్చావా అని అహమన్నం అహమన్నం ఆహా నాకు ఆనందానికి అన్నం దొరికింది దొరికిందని అంటారట. అంటే ఆహారం లేని వాళ్ళలాగా, అంటే ఆహారం ముఖమే చూడని వాళ్ళలాగా, ఆకలి కొన్న వాళ్ళలాగా అహమన్నం అహమన్నం అని అన్నిసార్లు అన్న ఏంటంటే, నిజంగానే పరమాత్మ ఈ ఆనందం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు, అలాగా ఇప్పుడు ఆళ్వారు దొరికారు. అంటే ఒక ఈ ఆళ్వారు ఎలా దొరికారు ఆయనకి, ఒక మనిషిని పట్టుకోవడం కోసం ఊరంతటినీ వంచి, అంటే ఊరంతా గెలిచి ఒక ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషిని గెలవాలి, ఆ ఊళ్ళో ఉన్న ఒక మనిషి తనకు దొరకాలి, అతన్ని పట్టుకోవడం కోసం ఊరంతా గెలిచి ఊరంతా వశపరుచుకొని అతన్ని గెలిచినట్టుగా ఈ లోకాన్ని మణికొండ కోలవామన ఇక్కడ అమ్మాళ్వార్లు ఎక్కడున్నారు, ఈ భూలోకంలో ఉన్నారు. ఆయన అది ఎప్పుడో వామనుడుగా వచ్చి భూమిని కొలిచింది, అది ఎప్పుడో చరిత్ర. ఆళ్వార్లు ఇక్కడ అవతరించింది ఇంకెప్పుడో. కానీ ఆళ్వార్లు ఎలా భావిస్తున్నారు, పరమాత్మ తనను పొందడం కోసమే ఈ భూమిని అంతా కొలిచారట. భూమిని ఎందుకు కొలిచాడంటే, భూమిని కొలిచి ఇంద్రుడికి ఇవ్వడం కోసం, అంటే భూమిని దానంగా పొంది ఇంద్రుడికి రాజ్యాన్ని అప్పజెప్పడం కోసం, అందులో ఒక భాగం ఇంద్రుడికి ఇవ్వడం కోసం పొందాడు. కానీ ఇక్కడ ఆడవార్లు ఎట్లా అనుకుంటున్నారంటే, నన్ను పొందడం కోసమే నువ్వు భూమిని కొలిచావయ్యా, అందుకోసమే. అంటే నువ్వు భూమిని కొలవడం వల్ల లబ్ధి పొందింది ఇంద్రుడే కాదు, నేను కూడా. నాకు నువ్వు సాధ్యమే, ఇంద్రుడికి సాధ్యమే. నాకు ఫలితాన్ని ఇచ్చావు, ఇంద్రుడికి ఫలితాన్ని ఇచ్చావు, నన్ను నీవాడిగా చేసుకున్నావు. ఆడవార్ల సంతోషం ఏంటి, తనను స్వామి తన వాడుగా చేసుకున్నాడు. పరమాత్మ సంతోషం ఏంటి, ఆహా ఇన్ని వేల సంవత్సరాలకి ఒక జీవాత్మ మనకు దొరికాడు కదా అని స్వామికి ఆనందం అట అని. అంటే ఒక ఈ ఈడు వ్యాఖ్యలు అంటారు, ఒక వ్యక్తిని పట్టుకోవడం కోసం ఊరంతటినీ వంచినట్టుగా, అంటే ఊరంతటిని తన వశం చేసుకున్నట్టుగా భూమండలం అంతా కూడా తన వశం చేసుకొని ఆళ్వార్లను తనవాడుగా చేసుకున్నారు స్వామి అని. ఉరైకోళ్ళు సోది తిరువురువం ఎన్నదావి మేలదే, అంటే ఎన్నదావి మేలదే అన్నదానికి వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం నాలుగు లక్షణాలు చెప్తారు. అంటే వాత్సల్యం ముందు, వాత్సల్యం ఏంటి, వత్సం అంటే ఆవు దూడ. ఆవు దూడ పుట్టినప్పుడు మావి ఇంకా అంత పదార్థాలన్నీ చేరి ఉంటాయి, వాటన్నిటినీ ఆవు ప్రేమతో, అంటే తన బిడ్డను శుభ్రం చేయడం కోసం. మన ఇళ్లలో పెంచుకునే ఆవులైతే మనం శుభ్రం చేస్తాము, కానీ అడవిలో పుట్టే ఆవులు వాటికి ఎవరు చేస్తారు, అవే నోటితో శుభ్రంగా ఆ మావినంతా లోపలికి తీసుకుంటుంది. అది తొలగించవలసిన అంటే పారేయవలసిన పదార్థాలు, వాటిని చాలా ప్రేమగా నాలుకతో నోట్లోకి తీసుకుంటుంది ఆవు. అది వాత్సల్యం. వత్సం, వత్సం అంటే దూడ, వాత్సల్యం ఆ దూడ మీద ఉన్న ప్రేమతో
ఆ అసహ్యమైన పదార్థాలు కూడా స్వీకరిస్తుంది. అంటే నమ్మాళ్వార్లు ఒకరిని పొందడం కోసం ఈ లోకల్లో ఉన్న ఇతర పదార్థాలన్నింటినీ కూడా స్వామి పుచ్చుకున్నారు అని అర్థం. అలానే వాత్సల్యం అంటే స్వామి మనం చేసే అనేక తప్పిదాల్ని క్షమించే గుణం ఉండడం వల్ల మనం ఉంటున్నాం. ఆ క్షమాగుణం అది వాత్సల్యం మన మీద. తెలియక చేశాళ్లే, చేస్తే చేశాళ్లే, ఈసారి దిద్దుకుంటాళ్లే అన్న వాత్సల్యం మన మీద చూపబట్టి మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాం. వాత్సల్యం, స్వామిత్వం. స్వామిత్వం అంటే సకల పదార్థాలకి ఆయన స్వామి కదా. కురే కడల్గల్ నీటి మణికొండ కోలవామన అంటున్నారు. అంటే ఏంటి, సకల జగత్తుని ఆయన కొలుచుకున్నాడు, ముల్లోకాల్ని కొలుచుకున్నాడు కదా. అంటే ఇప్పుడు ఎవరిది దానం పుచ్చుకొని కొలిచి తీసుకున్నాడు అంటే ఆయనదే కదా. దానం పుచ్చుకున్నవాడు వెంటనే కొలుచుకోవాలి, లేకపోతే తేడాలు వస్తాయి కొలతలు. అందుకని వెంటనే త్రివిక్రముడుగా పెరిగాడు, మూడు లోకాలని కొలుచుకున్నాడు. కొలుచుకున్న భూమి అంతా ఎవరిది, ఆయనదే. కాబట్టి స్వామి ఆయన, సకల జగత్తుకు స్వామి. సౌశీల్యం, సౌశీల్యం వల్లే కదా అందరినీ అడిగిన వారికి అడగని వారికి అందరికీ కూడా తన శ్రీపాద ధూళిని ఇచ్చి, తన సొత్తు ఉంది, తన సొత్తు ఎలా ఉందో ఒకసారి అలా కొలిచి చూసుకున్నారన్నమాట. సౌలభ్యం అందరికీ అందుబాటులో ఉండడం వల్లనే కదా ఆయనని కొలవగలుగుతున్నారు. అంటే ఇక్కడ మన ఆళ్వార్లకి పరమాత్మ చూపిన సౌలభ్యం వల్లనే కదా ఆయన ఆయన ప్రణయత్వం ఈయనకు అందింది, ఈయన ప్రణయత్వం ఆయన పుచ్చుకున్నారు. అందుకని ఇక్కడ ఎన్నదావి మేలదేలో వాత్సల్యం, స్వామిత్వం, సౌశీల్యం, సౌలభ్యం నాలుగు గుణాలని కూడా నమ్మాళ్వార్లు ఉటంకించారు అని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఈ పాసుర ప్రత్యేకత ఏంటంటే త్రిమంత్రార్థం దీంట్లో ఉంది. అంటే ఇక్కడ మొత్తం ఈ దశకం మొత్తం మనం చూస్తూ వస్తే మనోవాక్కాయ కర్మల స్వామిని అర్చించి పూజించి వాక్కుతో పాడి ఆత్మను సమర్పించి ప్రాణాలను సమర్పించి వారి శ్రీపాద తీర్థం పుచ్చుకొని త్రిమంత్రార్థం కూడా పుచ్చుకున్నట్టుగా ఇక్కడ దాకా అర్థం వస్తుంది. ఆళ్వార్ తిరువడిగలే శరణం. குறை கடல்கள் நீட்டி மண் கொண்ட கோல வாமனா குறை கடல் கை கூப்புவார்கள் கூட நின்ற விதை கொள்பூவும் நீரும் கொண்டு ஏத்தமாட்டேரும் உன்னுரை கொள் ஜோதித்திரு உருவம் என்றது ஆவி மேலதே திருவடிகளே சரணம். Thank you.